గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు వహించి ఉద్యమం తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందు తీసుకుపోతూ, ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా మొదటిసారిగా మన జిల్లాకి మన నియోజకవర్గానికి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం చెప్పుదామని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రివర్లు, మల్లారెడ్డి గారికి గౌరవ మంత్రివర్లు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రివర్లకి, అదే వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి శాసనసభ్యులు అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నో మైలురాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు దాటడం జరిగింది. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎన్నుకొని ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్ ఫౌండేషన్ వేయడం అనేది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా హైదరాబాద్కి, రంగారెడ్డికి, చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మేలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మెట్రో ట్రైన్ మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ వరకు వచ్చిన మెట్రో ట్రైన్ మన నలుమూలల, రంగారెడ్డి జిల్లా నలుమూలల పెద్ద పెద్ద కంపెనీస్ ఏర్పడ్డాయి. పెద్ద కాలనీస్ అని వస్తున్న సందర్భంలో రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి విజన్తో చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమాలు ఎన్నో చేశారు ముఖ్యమంత్రి గారు. ఒకటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాకముందు హైదరాబాద్ ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లా ఉంది అనేది స్పష్టంగా హైదరాబాద్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక్కసారి తెలంగాణ రాకముందు పవర్ కట్తోని హైదరాబాద్లోనే కంపెనీలన్నీ వెనక్కి పోయే పరిస్థితి, డ్రింకింగ్ వాటర్కి మంచినీళ్ళ సమస్య ఉంటే రోడ్డు మీద వచ్చి పోరాటాలు చేసిన సందర్భం, అవన్నింటినీ దాటుకొని ఈరోజు 24 గంటల కరెంటుతో ఈరోజు పెట్టుబడుల వెల్లువల తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే ఒక విజన్తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనని మరొకసారి మనవి చేస్తూ, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ సంబంధించి ఏం వల్ల ఏముంది, ఎక్కడ ఏది కావాలనేది స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందు పోతున్న సందర్భం గమనిస్తూ, ఈరోజు లింక్ రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ ఇవన్నీ ఏర్పడితో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెత్తుకాయలాగా ఉన్న హైదరాబాద్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు తారక రామారావు గారు, గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు ఆర్ఎండ్బి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు డాక్టర్ కేశవరావు గారు, మన లోక్సభ నాయకులు గౌరవనీయులు శ్రీ నానా నాగేశ్వరరావు గారు, హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డి గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిహెచ్ఎంసి రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు, హెచ్ఎండిఓ అధికారులు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు, మెట్రో రైల్ ఎండి ఎంఎస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి
అన్నా బంధులకు అక్క చెల్లెలకు అందరికీ కూడా నా అభినందనలు. ముందుగా హైదరాబాద్ మెట్రో రైల్వేను మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయి 100కు 100% రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ మరియు హెచ్ఎండిఏ నిధులతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని శంకుస్థాపన భావించుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి అప్పట్లో దాన్ని మద్రాసులో పిలిచేవాళ్ళు. 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను కులాలను మతాలను ప్రాంతాలను జాతులను అందరినీ హక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం చాలా ఆనందం. ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని మెట్రో రైల్ వారిని హెచ్ఎండిఏ వారిని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ 300 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలైనటువంటి ప్రాంతం. ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవాలో పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, మాకు కరెంటు ఇవ్వండి, మాకు సరిపోవడం లేదు, మా వర్కర్స్ అంతా కూడా బాధపడుతూ ఉన్నారు, మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కళ్ళారా చూశాం. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కళ్ళారా చూసినాం అనుభవించినాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఆ ప్రాంతంలో మంచినీటి కనెక్షన్ కావాలని అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు 1 కోటి రూపాయలు 80 లక్షలు అడుగుతున్నారు సార్ పెదల బస్తీ అని చెప్పి నాకు ప్రత్యక్షంగా చెప్పడం, శేరలింగంపల్లి రాజేందర్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలలో శివార్ ప్రాంతాలలో మంచినీళ్ళు లేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. కృష్ణా గోదావరి నుంచి పథకాలు ప్రారంభించిన నత్తనడకలు నడిచి క్లియరెన్స్ల కోసం ఆగి ఉన్న సందర్భంలో అవన్నీ కూడా క్లియరెన్స్లు సాధించి బ్రహ్మాండమైనటువంటి మంచినీటి వసతులు ఏర్పాటు చేసుకున్నాం. 24 గంటలు ఒక క్షణం పాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, నేనే స్వయంగా పర్యవేక్షించి పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చినాం. పవర్ ఐలాండ్ అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జనరేటింగ్ స్టేషన్
స్టేషన్ల తోని స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ తోని అట్లాగే భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్ తో నేషనల్ ఎలక్ట్రిక్ గ్రిడ్ తో కూడా హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్ లో అనుసంధానం అయిపోయింది అంటే ఒక మాటలో చెప్పాలంటే న్యూయార్క్ నగరంలో లండన్ లో ప్యారిస్ లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదు 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 అని మనం చేస్తా ఉన్నాం ఇటువంటి అద్భుతమైన నగరంగా మనం రూపుదిద్దుతున్నాం కాబట్టి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 500 గొప్ప గొప్ప పరిశ్రమలు మన హైదరాబాద్లో కొలువుదీరుతున్నాయి అవన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు అదేవిధంగా పరిశ్రమల రంగంలో కూడా మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం చాలా చాలా రకాలుగా ఎస్ఆర్డిపి కింద కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ట్రాఫిక్ కష్టాలు కూడా తీర్చుకుంటూ ఉన్నాం హైదరాబాద్లో 40 అంతస్తులు 60 అంతస్తుల ఆకాశ హర్మ్యాలకు అద్భుతంగా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం చాలా అత్యద్భుతంగా ఆఫీస్ స్పేస్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రూల్స్ అన్ని సడలించి వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించడం వల్ల టీఎస్ బీపాస్ కార్యక్రమం వల్ల అద్భుతమైన నిర్మాణ రంగం కూడా హైదరాబాద్లో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా చాలా గొప్పగా ముందు పురోగమించేటువంటి హైదరాబాద్ నగరం ఒక లోపం మనకు ఉండేది మన ఎయిర్పోర్ట్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ పెరిగినటువంటి ట్రాఫిక్ అనుకూలంగా రెండో రన్వే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంది ఆ విధంగా ఈరోజు మెట్రో రైల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6,250 కోట్ల రూపాయలతోనే మనం బ్రహ్మాండంగా మెట్రో రైల్ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం దానికి 31 కిలోమీటర్లలో మనం దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మిత్రులు ప్రకాష్ గారు వారు కొన్ని ప్రాంతాలలో పేద ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి నాకు వెసులుబాటు కావాలని అడిగారు ఇప్పుడు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాటన్నిటిని కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనం చేస్తా ఉన్నాం కరోనా వల్ల మధ్యలో కొంత వెసులుబాటు మనకు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడే కోలుకొని మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు 78,000 మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది మంచి వెసులుబాటు నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు మనవి చేసి నా ఉపన్యాసం ముగిస్తాను ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైదరాబాద్లో ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది మనం బీహెచ్ఎల్ నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీరందరూ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నారో హైదరాబాద్ నగర శాసనసభ్యులు మంత్రివర్యులు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల శాసనసభ్యులు మంత్రివర్యులు ముందు పురోగమిస్తూ ఉన్నారో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో చాలా విజయాలు మనం సాధించాల్సిన అవసరం ఉంది మౌలిక వసతులు కూడా సాధించాల్సిన అవసరం ఉంది అద్భుతమైనటువంటి నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడాల్సిన అవసరం ఉంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడదు విశ్వ నగరంగా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులైనటువంటి హైదరాబాద్ నగరాన్ని మరింత తీర్చిదిద్దడానికి ప్రపంచమే అబ్బురపడే విధంగా పచ్చదనంతో కలకల్లాడే విధంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ మీ అందరినీ కూడా ఒకటే భూమి మీద హీట్ పెరిగిపోతూ ఉంది పచ్చదనంలో నేను మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని హెచ్ఎండిఏ వారిని చీఫ్ సెక్రటరీ వారిని మీ అందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా గ్రీన్ సిటీ వరల్డ్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు కూడా మనకే రావడం జరిగింది బెస్ట్ లివబుల్ సిటీ అని
Mr. Sahab kuda manaki raavadam jarigindi inka enno enno awardlu mana Hyderabad sontamainayi ipudu vastu unte mana LB Nagar shasana sabhyulu gauravaneela Sudhir Reddy garu naa pakkane basulo kurchoni Fatulla goodalo nirminchinatuvanti smashana vatika oka adbhutamanna chaala baagundani varu cheptunte nenu chaala garvapadanni manavi chestaa unna mitra Ramarao tho ee nagara nayakulato nenu okate maata manavi chestaa unna manam ఎంత చేసినా ఇంకా తక్కువనే హైదరాబాద్లో బతకడానికి వచ్చేవాళ్ళు బతుకు బాగుందని తెలిసి వచ్చేవాళ్ళు చాలా మంది లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ జనాభాను పెంచుతూ ఉన్నారు దానికి తగు రీతిలో మురుగునీటి సదుపాయం కానీ మంచినీటి లైన్ల సదుపాయం కానీ మనకు ఆఫీసులు పెరుగుతున్నాయి ఆఫీస్ స్పేస్ పెరుగుతున్నది గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి పెద్ద పెద్ద విల్లాస్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్ ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయని మన సంతోషపడడం కాదు ఆ జనాభా గ్రోత్కు ఆ పెరుగుదలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా పురపాలక శాఖ అధ్వర్యంలో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఒక ఆర్ఎండి కూడా పెట్టుకొని ముందు పురోగమించాలని ప్రాథమిక అవసరాలలో శాచ్యురేషన్ పాయింట్ తీసుకొని పోవాలని భవిష్యత్తును కూడా అంచనా వేయాలని మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైన సహకారం ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీరు ఈరోజు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును ఏరోసిటీ దగ్గర 100-120 కిలోమీటర్లతోనే ప్రయాణించేటువంటి మెట్రో రైల్ హైదరాబాద్లో ఏ మూలలో మనం ఎక్కినా మెట్రో స్టేషన్కి 20-25 నిమిషాల్లో చేరుకునే మంచి సదుపాయాన్ని కలిగించేటువంటి ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి నాతోని శంకుస్థాపన చేయించుకున్నందుకు మరొకసారి పేరు పేరున ఈ ప్రాజెక్టులోని భాగస్వామ్యమైనటువంటి ప్రతి వారిని కూడా కోరుతూ నేను మీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా కవి తెలంగాణ నసతి రాత మార్చేసిన మహిళ దాత, తెలంగాణ నసతి రాత మార్చేసిన మహిళ దాత, సొంత రాష్ట్ర సృష్టికర్త శివుని జట జూటముప్పి, శివుని జట జూటముప్పి, గంగన్నను నేల దింపి, గంగన్నను నేల దింపి, సిరులు పంచు జల ప్రదాత, తెలంగాణ భాగ్యదాత, సిరులు పంచు జల ప్రదాత, తెలంగాణ భాగ్యదాత, కల్వ కుంట్ల కల్హారం తెలంగాణ మణిహారం, కల్వ కుంట్ల కల్హారం తెలంగాణ మణిహారం, క్రాంతదర్శి కేసీఆర్. అటువంటి క్రాంతదర్శి కార్యశీలి కేసీఆర్ గారు ఈరోజు మా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మన అందరినీ సంబోధించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనేక మంది పెద్దలు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సీనియర్ అధికారులకు, ఇతర భాగస్వాములకు, మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికంటే ముఖ్యంగా మీరు అనేక ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి, హైదరాబాద్ శివార్ల నుండి, ఇతర ప్రాంతాల నుండి అందరికీ వచ్చేసి ఈ సభను దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మనస్సులాంజనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నా ధన్యవాద్. జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ, జై హింద్.